నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. నల్గొండ జిల్లా పేరు చెప్పగానే మొదటగా గుర్తుకొచ్చేది కోమటిరెడ్డి ఫ్యామిలీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా రాజకీయాలను శాసించిన ఫ్యామిలీగా మంచి గుర్తింపు ఉంది. అయితే ఇప్పుడు కోమటిరెడ్డి సోదరులిద్దరూ చెరో పార్టీలో ఉన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుండి బయటకు వచ్చి బీజేపీలో చేరారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం కాంగ్రెస్లోనే కొనసాగుతున్నారు. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం మునుగోడులో ఓటమి తర్వాత సైలెంట్ అయిపోయారు. ఇంతలోనే పార్టీ హైకమాండ్ ఆయనకు కేంద్ర పదవి ఇవ్వడంతో ఇక ఆయన మళ్ళీ యాక్టివ్ అవుతారు అనుకున్నారు. కానీ రాజగోపాల్ రెడ్డి మాత్రం మళ్ళీ కామ్గానే ఉంటున్నారు. దీంతో ఆయన అంతరంగమేంటో అంతు చిక్కకుండా ఉంది. బీఆర్ఎస్ ను ఓడించాలనే పట్టుదలతో బీజేపీ దూకుడుగా వెళ్ళింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బీజేపీలో చేర్చుకుని మునుగోడు ఉప ఎన్నికకు కారణమయ్యింది బీజేపీ. అయితే అక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరాజయం పాలయ్యారు. ఓటమిని ఆయన జీర్ణించుకోలేకపోయారు. అయినా బీజేపీలోనే కొనసాగుతూ వచ్చారు. అయితే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనే ప్రచారం జోరందుకోవడంతో ఈటెల రాజేందర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ విషయంపై హైకమాండ్ ను నిలదీశారు. దీంతో అసంతృప్తి తారాస్థాయికి చేరుతుంది అనుకున్న హైకమాండ్ వెంటనే వీళ్ళిద్దరికీ కీలక పదవులు కట్టబెట్టింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కేంద్ర కమిటీలో సభ్యుడిగా తీసుకుంది. బీజేపీ కేంద్ర కమిటీలో స్థానం దక్కించుకోవడాన్ని గౌరవంగా భావిస్తారు. కోమటిరెడ్డికి ఆ స్థానం ఇవ్వడంతో ఇక ఆయన యాక్టివ్గా పనిచేస్తారు అని అందరూ అనుకున్నారు. గత నెల 19వ తేదీన కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఆ రోజు మాత్రమే ఆయన స్టేజ్ పై కనిపించారు. ఆ తర్వాత పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు, పార్టీ కార్యాలయానికి కూడా రావట్లేదు. విషయం తెలుసుకున్న కిషన్ రెడ్డి ఇటీవల రాజగోపాల్ రెడ్డి ఫామ్ హౌస్ కు వెళ్లి మరీ మాట్లాడి వచ్చినట్లుగా సమాచారం. కిషన్ రెడ్డి కలిసిన తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పీడ్ పెంచుతారు అనుకుంటే అలాంటిదేం కనిపించలేదు. ఆయన మనసులో ఏముందో అంతు చిక్కడం లేదు. ఆయన పార్టీ నేతలతో కూడా అంటి ముట్టనట్లుగానే ఉంటున్నారట. అయితే ఆయన మళ్ళీ సొంత గూడు కాంగ్రెస్లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అనే టాక్ జోరందుకుంది. పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా బాధ్యతలు ఇవ్వక ముందు నుండే ఆయన జంప్ చేయడం ఖాయమని అందరూ అనుకున్నారు. ఆ విధంగా ప్రచారం కూడా చేశారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు బీజేపీని బాగా దెబ్బకొట్టాయి. అదే సమయంలో అక్కడ కాంగ్రెస్ గెలవడంతో తెలంగాణలో కూడా హస్తం పార్టీ పుంజుకుంది. పైగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎంతో కాలం కాంగ్రెస్లో ఉన్నారు. మళ్ళీ ఆ పార్టీలోకి వెళ్లడమే బెటర్ అనే ఆలోచనలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు అనే మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ విషయాన్ని ఎప్పుడు అధికారికంగా చెప్తారో చూడాలి.